ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లాలో పామరు మీదుగా మన మోపిదేవి నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఎంత ఫేమస్ అంటే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లల కోసం వస్తారు, పెళ్ళి కాని వారు పెళ్ళి చేసుకోవటం కోసం వస్తారు. చాలామంది ఎంతమంది అయితే ఉన్నారో ఇక వాళ్ళకు ఉండే ఇబ్బందులను బట్టి అన్నీ చూసుకుంటానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఆ మోపిదేవి గుడి దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నానండి, ఎందుకంటే నాకు కూడా మ్యారేజ్ అవ్వలేదు, నేను కూడా ఊరిని చూద్దామని మామూలుగా వచ్చాను. అందులో నాకు ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు ఇష్టమైన స్వామి అండి. మామూలుగా అయితే అది గుడి లోపలికి వెళ్తాను కండి, అది గుడి లోపల అలా ఉంటుంది. ఇంతకుముందు ఆ గుడి లోపలికి ఇటు నుంచి అలనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అట ఇలా లేదు. ఇక్కడ దానికి చెప్పులు స్టాండ్ పెట్టుకుంటానికి ముందు వచ్చేవాళ్ళు, ఇంతకుముందు సెల్ ఫోన్స్ పంపించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సెల్ ఫోన్స్ తీసుకుని. ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా ఎలా లేదు, ఇంతకుముందు ఉంది. సరే నేను రావాలనిపించి వచ్చాను. మోపిదేవికి పొద్దున్నే 5:15కి మా ఊర్లో బస్సు దొరికిందండి. 5 బస్సులు మనకు చాలా చక్కగా అందుబాటులో దొరుకుతాయి. విజయవాడ నుంచి రావడానికి విజయవాడ నుంచి పామరు వచ్చి పామరు నుంచి మోపిదేవి రావాలి. అలా కాదనుకుంటే మాత్రం డైరెక్ట్గా మన మోపిదేవి రావడానికి డైరెక్ట్గా అవనిగడ్డ బస్సు కానీ నాగేలంకి బస్సు కానీ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈ కొట్టుల్లో మల్లెపూలు కానీ ఆ లోపల ఉండేది నాగేంద్ర స్వామి కాబట్టి ఆయనకు ప్రీతికరమైనది పాలు కాబట్టి పాలు కానీ అన్నీ తీసుకుంటారు. నా చిన్న రోజుల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన గురించి చాలా పెద్ద మంచి కథ ఉండేదండి. ఈయన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా తొంటరివాడంటండి. అలా ఉన్నప్పుడు అటు నుంచి కాశీ నుంచి ఒక స్వామీజీ ఆయన పాప వృక్షాలను కోసం నడకుదురు వచ్చారంట. నడకుదురు వచ్చి నడకుదురు దగ్గర నుంచి ఆయన రోజు ఇటు వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటే లోపలికి సెల్ ఫోన్ మామూలుగా అవైలబిలిటీ లేదండి, ఎలా లేదు. ఆ గుళ్ళో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను గుడి చుట్టుపక్కల అంతా మీకు తీసి చూపిస్తున్నాను. గుళ్ళో మీరు ఎవరైనా భక్తులు రావాలనుకున్న వాళ్ళు చక్కగా మన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వస్తే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుంటానికి చాలా బాగుంటుందండి నేను చెప్పే ఈ వీడియో. ఎవరైనా వచ్చి ఈరోజు మంగళవారం అండి, ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం అంటే చాలా ఫేమస్. మంగళవారం పూట ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాధారణంగా సోమవారం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు. నేను మనకి నాకు ఇక్కడ దగ్గరే కాబట్టి నేను ఈరోజు మామూలుగా వచ్చేసాను. ఎవరన్నా వచ్చి ఇక్కడ రాత్రిపూట నిద్ర స్నానం చేసి నిద్ర చేసిన వాళ్ళు స్నానం చేయడానికి బాత్రూమ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి. నేను ఇప్పుడు ఈ వృక్షం చుట్టూ తిరుగుతున్నాను. ఈ వృక్షం చాలా పవిత్రమైందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఈ వృక్షానికి దగ్గర దగ్గర 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చెట్టుని నాగలింగం చెట్టు అంటారు.
ఈ చెట్టు నాగలింగం చెట్టు అంటే ఫ్రెండ్స్, దీనికి ఒక పువ్వు పూసిన పువ్వుకి ఆ పువ్వు లోపల శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చెట్టుకు వచ్చేసి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అందరు నా స్నేహితులందరూ చెప్పారు. నేను సాధారణంగా పుస్తకాల్లో చదివి తెలుసుకుంటా. అది గుళ్ళో నుంచి బయటికి రావటానికండి. లోపలికి వెళ్తానికి అయితే సెల్ ఫోన్ అవైలబిలిటీ లేదు. గుళ్ళోకి దర్శనం అయిపోగానే దర్శనం అయిపోయిన వాళ్ళందరూ వచ్చేస్తారు. అలా అలా వచ్చేసి బయటకు వచ్చి అక్కడ ప్రసాదం తీసుకుంటారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక అందరూ కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే తులాభారం చేస్తారు కదా, ఆ తులాభారం చేసినప్పుడు దేవస్థానం వాళ్ళు ఒక పెద్ద తులాభారం ఇస్తారు. ఈ తులాభారంతో అతను ఏదన్నా మొక్కుకున్నాడంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో చూపిస్తా, ఈ తగ్గిళ్ళ కూర్చోబెట్టి దాని ద్వారా తీసుకుని వెళ్తూ ఉంటారు. స్నానాలు చేసే వాళ్ళకి స్నానాలు చేయడానికి చాలా బాగుంటుంది. బాత్రూమ్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదండి. మీరు మోపిదేవి రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మధ్యాహ్నం భోజనం సదుపాయం అది ఉంటుంది మంగళవారం పూట. మోపిదేవి ఎవరన్నా రావాలనుకున్న వారు, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా సత్యంగల తండ్రి అంటారండి అందరూ. మీరు ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. నాకేమొస్తుంది అనుకునే లెక్క అయితే దేవుడిని ఎవరో కూడా పూజించొద్దండి. భగవంతుడు సూక్ష్మ స్వరూపి, ఆయన ఎక్కడుంటారో ఎప్పుడు ఏ విధంగా ఎవరికి సాయం చేస్తారో ఏంటి అనేది మాత్రం మొత్తం పైన భగవంతుడికి, అది మనం చేసుకున్న పాపాలు పుణ్యాల మీద ఆధారపడి ఉంటుందండి. నేను పెద్ద పాపాత్ముడిని, అలాగే పుణ్యాత్ముడిని కూడా. నిత్య అన్న ప్రసాదం అంటండి, ప్రతిరోజు ఉంటుంది. నేను ఒకరోజే ఉందనుకున్నాను, ఈరోజే మంగళవారం మంగళవారమే పెడతారేమో అనుకున్నాను. మనకి ఇందాక చూపించిన నాగలింగం చెట్టు ఫ్రెండ్స్, అది అందరూ కూడా వాళ్ళ ముడుపులు మొక్కులు అన్నీ కూడా అక్కడ కట్టుకుంటూ ఉంటారు. మీకు ఎవరికైనా మోపిదేవి రావాలి అనుకున్న వాళ్ళు చక్కగా వచ్చారు, చాలా బాగుంటుంది. నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను మామూలుగా అలానే కాదు, నాకు చాలా స్వామి అంటే నాకు చాలా ఇష్టం, అందుకని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఎలా తీసుకుంటా కూర్చుంటా చేసుకుని వెళ్తున్నారు. నాగలింగం చెట్టు కూడా ఇక్కడ మన మోపిదేవిలోనే ఉందండి. ఇది చాలా విశిష్టమైనది. అందరూ బాగుండాలి.